నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఊహకందని విషాదం కోట్ల మంది బాధితులు లక్షల్లో మృతులు ప్రపంచం మొత్తాన్ని స్తంభించేలా చేసింది కరోనా వైరస్ ఇప్పటికీ దేశాలు భయం భయంతో బతుకుతున్నాయి అలాంటి వైరస్ ఎక్కడ పుట్టింది అన్నదానిపై ఇన్నాళ్లు క్లారిటీ లేదు ఎలా వ్యాపించింది అన్నదానిపై స్పష్టత రాలేదు తాజా అధ్యయనాల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి డ్రాగన్ కుట్రను బయట పెడుతున్నాయి మొదట ఎక్కడి నుంచి ఈ వైరస్ వ్యాపించింది డ్రాగన్ వాస్తవాలను ఎందుకు దాస్తోంది వుహాన్ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందా వైరాలజీ ల్యాబ్కి చైనా ఆర్మీకి లింకేంటి ఈ ప్రపంచాన్ని కరోనాకు ముందు కరోనా తర్వాత అనుకునేంతలా పరిస్థితులు మారిపోయాయి అగ్రరాజ్యం అమెరికా నుంచి చిన్నా చితకా దేశాల వరకు అన్ని కుదేలయ్యాయి వైరస్ విజృంభణతో అనేక మంది చనిపోయారు ఇప్పటికీ కొత్త వేరియంట్లు స్ట్రెయిన్లతో ఎప్పటికప్పుడు భయం భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఈ వైరస్ జనాలను విడిచిపెడుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే దానిపై ఎవరి వాదనలు వారికున్నాయి ఉన్నాయి కరోనా పాపం చైనాదే అంటున్నాయి ప్రపంచ దేశాలు అయితే ఇప్పుడు కొన్ని పరిశోధనలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి చైనా శాస్త్రవేత్తలే దీన్ని సృష్టించినట్లు యూరప్ అధ్యయనకారుల స్టడీలో బయటపడింది చైనీస్ శాస్త్రవేత్తలు ఈ వైరస్ను గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ కోసం ఉత్పత్తి చేసినట్లు తెలుస్తోంది అమైనో యాసిడ్ల అమెరికే దానికి సాక్ష్యం అంటున్నారు అధ్యయనకారులు అది పొరపాటున లీక్ కావడంతో అప్రమత్తమయ్యారు వుహాన్ శాస్త్రవేత్తలు వైరస్ సోకిన వారి నుంచి శాంపుళ్లు సేకరించి మరీ రెట్రో ఇంజనీరింగ్ చేశారు దీనికి సంబంధించి పరిశోధన పత్రాన్ని రూపొందించారు యూరప్ శాస్త్రవేత్తలు కరోనా పుట్టింది వుహాన్ ల్యాబ్లోనే దాన్ని తయారు చేసింది చైనా శాస్త్రవేత్తలే అని చెబుతున్నారు యూరప్ కు చెందిన ఇద్దరు సైంటిస్టులు తమ దగ్గర బలమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు వుహాన్ ల్యాబ్ లో వైరస్లపై జరిగిన పరిశోధనల వివరాలు అక్కడ సంభవించిన సంఘటనల విశ్లేషణ ఆధారంగానే ఈ నిర్ధారణకు వచ్చామని నార్వే శాస్త్రవేత్త బిర్గర్ సోరెన్సన్ బ్రిటన్ సైంటిస్ట్ అంగుస్ దల్గ్లీష్ అంటున్నారు బ్రిటన్ డైలీ మెయిల్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాలు వెల్లడించారు కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే క్రమంలోనే చైనా కుట్రను పసిగట్టారు శాస్త్రవేత్తలు వైరస్లోని అమైనో యాసిడ్ల అమెరిక అమెరికా చాలా భిన్నంగా ఉండడాన్ని చూసి అది కృత్రిమ వైరస్ అనే సందేహం వారికి కలిగింది ఈ డౌట్ను క్లియర్ చేసుకునేందుకు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్లో రెండు వేల రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వైరస్లపై జరిగిన పరిశోధనల వివరాలను సేకరించారు వాటిని కూలంకషంగా అధ్యయనం చేయగా అసలు విషయం బయటపడింది కరోనా వైరస్ చైనా అని స్పష్టమైంది అయితే ఈ వివరాలతో ఒక పరిశోధనా పత్రాన్ని రూపొందించి ప్రముఖ మెడికల్ జర్నల్ను సంప్రదించినా ప్రచురించేందుకు ఎవరూ ముందుకు రాలేదు జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకిందనే కంటెంట్ను హైలైట్ చేయగలమని చెప్పాయి అయితే తమ ప్రయత్నాన్ని ఆపకుండా మరిన్ని పరిశోధనలు చేశారు సోరెన్సన్ దల్గ్లీష్ మరో బలమైన ఆధారాన్ని సంపాదించారు కరోనా వైరస్లోని కుడి పైభాగంలో ఉండే వివిధ రకాల అమైనో యాసిడ్లలోనే వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తల చేతివాటమంతా దాగి ఉందని గుర్తించారు ఈ నాలుగు రకాల అమైనో యాసిడ్లు కూడా పాజిటివ్ ఛార్జ్తో ఉన్నట్లు వెల్లడైంది సహజ సిద్ధంగా ఉద్భవించే వైరస్లలో పాజిటివ్ చార్జ్ కలిగిన అమైనో యాసిడ్లు ఒకేవైపు వరుస క్రమంలో అమరి ఉండడం అసాధ్యం కానీ ఇందులో అందుకు భిన్నంగా అమైనో యాసిడ్లు వరుసగా పేర్చి ఉండడం చూస్తే ఖచ్చితంగా వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు చేసిన పనేనని తమ పరిశోధనలో సందేహం వ్యక్తం చేశారు యూరప్ శాస్త్రజ్ఞులు దీంతోపాటు వైరస్లోని ఆరు చోట్ల పలు రకాల జన్యు మార్పులు జరిగినట్లు గుర్తించారు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు అందుకు గల కారణాలను చెప్పడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది ఖచ్చితంగా ఆ సమయంలోనే ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయి ఉండొచ్చని అంచనాకు వచ్చారు అయితే ఈ విషయాలను ఒప్పుకునేందుకు చైనా అంగీకరించడం లేదు ఎదురుదాడికి దిగుతోంది అయినప్పటికీ చైనా చేష్టలు వ్యవహారం ఎప్పటికీ అనుమానాస్పదంగా ఉన్నాయి ఓవైపు తన దేశంలో వైరస్ వేగంగా విస్తరిస్తున్నా దాన్ని ఆదిలోనే కంట్రోల్ చేయడంలో విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రపంచం మొత్తం పాకిన తర్వాత కట్టడి చర్యలు తీసుకుంది వైరస్ విజృంభణ నుంచి మొదటి రెండో వేవ్ల వరకు చైనా తీరు వ్యవహారం ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు యూరోప్ శాస్త్రవేత్తలే కాదు అనేక దేశాలు పరిశోధకులు ఇప్పుడు బయటకు వస్తున్నారు చైనాను ప్రశ్నిస్తున్నారు వుహాన్ ల్యాబ్ గుట్టు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు అటు అమెరికా కూడా డ్రాగన్ పై ఒత్తిడి తీసుకొస్తోంది మళ్ళీ విచారణ జరగాలని అంటోంది దీంతో చైనా ఎదురు దాడికి దిగుతోంది యూరప్ శాస్త్రవేత్తలే కాదు అమెరికా కూడా కరోనా పాపం చైనాదే అంటోంది చైనాలోని వుహాన్ నుంచే కరోనా వైరస్ బయటికి వచ్చిందని చెబుతోంది కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్లోనే పుట్టుకొచ్చిందని కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ దీనికి సంబంధించి ఓ కథనం ప్రచురించింది వైరస్ విషయం బయటికి రావడానికి ముందే వుహాన్ ల్యాబ్లో ముగ్గురు శాస్త్రవేత్తలు కరోనా బారిన పడ్డారని అందులో పేర్కొంది అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల నివేదికల ఆధారంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఫ్యాక్ట్ షీట్లోని కొన్ని విషయాలు ఇటీవల బయటకు వచ్చాయి దీంతో కరోనా విషయంలో మరోసారి చైనా పాత్ర బయటపడినట్లయింది ప్రపంచానికి సార్స్కోటు వైరస్ వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్లో కొంతమంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారని వాల్ స్ట్రీట్ కథనం వెల్లడించింది వారికి సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం పొడిదగ్గు వంటి లక్షణాలు ఉన్నాయని చెప్పింది కోవిడ్ నైన్టీన్ సోకే వారికి కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయనే విషయం తెలిసిందే అయితే వారు ఎందువల్ల జబ్బు పడ్డారో మాత్రం తెలియలేదని ఆ కథనంలో పేర్కొన్నారు నిజానికి చైనాలోని వుహాన్లో డిసెంబర్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన తొలి సార్స్కోవ్ టూ కేసు నమోదైంది అయితే అంతకంటే ముందే అక్కడ కరోనా వైరస్ ఉందని చాలామంది వైరాలజీ వైద్యులు అంటువ్యాధుల చికిత్స నిపుణులు చెబుతున్నారు ఆ ఏడాది నవంబర్లోనే వుహాన్లో వ్యాపించి ఉంటుందని వాళ్లు చెబుతున్నారు చైనా మీద ఇన్ని రకాలుగా ఆరోపణలు వస్తున్న వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా సేఫ్టీ లాగ్స్ గబ్బిలాల్లోని కరోనా వైరస్లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డులను మాత్రం బయటకి వవ్వడం లేదు దీనిపై అమెరికా చైనాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది వాల్ స్ట్రీట్ కథనంపై చైనా స్పందించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ సమాధానమిచ్చింది వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యే అవకాశం లేదని పేర్కొంది కావాలనే అమెరికా ఈ ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతోందని చైనా అంటోంది ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తోంది మరోవైపు వుహాన్లోని బ్లడ్ బ్యాంక్ నమూనాలు ఇవ్వాలని వాటిల్లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కంటే ముందు నమూనాలను పరిశీలిస్తామని డబ్ల్యూహెచ్ఓ కోరింది అయితే ప్రజల ప్రైవసీకి భంగం కలుగుతుందని చైనా ఒప్పుకోలేదు ఆ తర్వాత అందుకు అంగీకరించిన ఆ నమూనాలు పరిశీలించే అవకాశం ఇప్పటికీ నిపుణులకు కల్పించలేదు కరోనా వైరస్ మూలాల విషయంలో చైనా తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది కోవిడ్ నైన్టీన్ పుట్టుకకు సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం కావాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు డ్రాగన్కి అందుకే ఎదురుదాడికి దిగుతోంది చైనా చెబుతున్నట్లు అలుగు నుంచి వైరస్ వ్యాప్తి చెంది ఉండకపోవచ్చన్న వాదనలు పెరుగుతున్నాయి అలుగుల నుంచే వైరస్ మానవులకు వ్యాప్తి చెంది ఉండవచ్చునని చెప్పేందుకు చైనా శాస్త్రవేత్తలందరూ ప్రయత్నిస్తున్నారు కానీ వైరాలజిస్టులందరూ అలా జరిగి ఉండకపోవచ్చని ఇప్పుడు భావిస్తున్నారు అలుగులోని స్పైక్ ప్రోటీన్లు కోవిడ్ నైన్టీన్ స్పైక్ ప్రోటీన్లకు కొంత సారూప్యత ఉందని చెబుతున్నారు అలుగు స్పైక్ ప్రోటీన్ ను సేకరించి దాన్ని గబ్బిలం వైరస్లోకి పంపడం జన్యువులను వేరు చేయడం వంటి పనులు ల్యాబ్లో పనిచేసే ఎవరికైనా చాలా సులభమని న్యూయార్క్ టైమ్స్ చెప్పింది ఇలాంటి పరిశోధననే వుహాన్ ల్యాబ్ కొద్ది సంవత్సరాలుగా చేపడుతోందని కథనం ప్రచురించింది ఇప్పుడు చైనా వర్సెస్ ప్రపంచ దేశాలుగా మారింది సీన్ డ్రాగన్ పై ఒత్తిడి పెరుగుతోంది మరోవైపు వుహాన్ ల్యాబ్కి చైనా మిలిటరీకి సంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో అక్కడ రీసెర్చ్ జరుగుతుందని సాధారణ జనాలకు చెబుతారని కానీ అక్కడ మిలిటరీకి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుందని ఆరోపించారు కరోనా అక్కడి నుంచి బయటకు వచ్చిందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి కరోనా అసలు గుట్టు బయటపడుతూ ఉండడంతో డ్రాగన్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయని బ్రిటన్ అమెరికాలు చెబుతున్నాయి కరోనా గుట్టు విప్పేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయిందన్న విషయంపై మళ్లీ విచారణ జరపాలని డిమాండ్ చేసింది అయితే అమెరికా ప్రతిపాదనకు చైనా నో చెప్పింది అమెరికాపై మండిపడుతోంది ఇదంతా అమెరికా నిఘా సంస్థలు అల్లిన కట్టుకథలు అంటూ కొట్టిపారేసింది